వెల్కమ్ టు జిఎస్ 90 నేను శ్రవంతి. కాపరా మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న డిఈ మహాలక్ష్మి ఏసీబీ అధికారులకు పట్టుబడింది. స్వీపర్ భర్త ఉద్యోగాన్ని భార్యకు ఇచ్చేందుకు డిఈ డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు డిఈ మహాలక్ష్మి ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాపరా మున్సిపల్లో స్వీపర్ గా రాములు విధులు నిర్వహిస్తూ మృతి చెందాడు. దీంతో ఆయన భార్య సాలమ్మకు ఉద్యోగం వచ్చింది. సాలమ్మ ఉద్యోగం పర్మినెంట్ గా కొనసాగించాలంటే 20,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిఈ మహాలక్ష్మి డిమాండ్ చేసింది. దీంతో సాలమ్మ కుమారుడు ఏసీబీ అధికారులకు డిఈ మహాలక్ష్మి పైన ఫిర్యాదు చేయగా మల్లాపూర్లో యాదగిరి ఫంక్షన్ హాల్ వద్ద సాలమ్మ నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా మహాలక్ష్మిని పట్టుకున్నారు. మహాలక్ష్మిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం చంచల్గూడ జైలుకు రిమాండ్ చేస్తామని ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. నా డ్యూటీ ఇస్తే ఇప్పుడు నేను 13 ఏళ్ళ నుంచి నన్ను ఏ సారి ఏ పైసలు అడగలే ఏది అడగలే ఏం చేయలేదు. ఇప్పుడు మొన్న మేడం వచ్చి ఏం చేసింది, బలమని నువ్వు నెలకు 2,000 ఇవ్వాలి మాకు. నువ్వు డ్యూటీ చేసిన 2,000 ఇవ్వాలి, 2,000 ఇవ్వకుంటే మంచిగా ఉండదు, అది రేపియం అని అన్నది. ఎవరు ఏ మేడం? ఈ మేడమే, ఇప్పుడు చెప్పిన మేడం. ఏం పేరు మమ్మల్ని? మహాలక్ష్మి మేడం. ఎందుకు ఇవ్వాలంటే 2,000? మరి ఎందుకు ఇవ్వాలమ్మ? నీకంటే నువ్వు సాగుకోవా, నువ్వు తినాలకోవా, నువ్వు ఒంట్లో బాగాలేకుంటుండవా, అప్పుడు నువ్వు అది ఎత్తాం కదా అని అన్నది. అంటే మరి చేత కాకుండా సాగలకపోతే అది ఎట్లా సార్ వరకు పోవద్దా మరి అని మేము అన్నాం. మరి దానికి దీనికి కూటే ఉంటాం. సాలమ్మ అని స్లీపర్ ఉంది జేసీబీలో. ఆమె భర్త చనిపోయాడు. ఆ భర్త చనిపోయింది కానీ ఆమెది జాబ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ, స్లీపర్ జాబ్. అయితే ఆమె జాబ్ను అట్లనే కంటిన్యూ చేయడానికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ మహాలక్ష్మి 20,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేసింది. ఆ లంచం డబ్బులు ఆమె ఈరోజు తీసుకుంది. విజయ అనే శానిటరీ ఫీల్డ్ సూపర్వైజర్ ద్వారా అవి తీసుకుంటుండగా మేము రిటర్న్ పడుతున్నాం. ఈ విషయంలో సాలమ్మ కొడుకు శ్రీనివాస్ కూడా మాకు కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ కూడా ఇదంతా యథార్థం తెలియదు, డిమాండ్ చేసింది అంతా యథార్థం తెలియదు. దాంతో ఈరోజు ఆమె ఆరుంబావుకి ఈ యాదగిరి ఫంక్షన్ హాల్ మెయిన్ రోడ్ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉండగా విజయ ద్వారా తీసుకుంటాం. మేము రెడీ అని పట్టుకున్నాం. ఆమెను ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాం. ఆమెని విజయ్ని సాయంత్రం ఏసీబీ కోర్టు ద్వారా ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత చంచల్గూడ జైల్లో రిమాండ్ కోసం జైల్లో ఎంటర్ చేస్తాం. గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి డ్రై ఫ్రూట్స్, భద్రతా ఐటమ్స్లను సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అందజేశారు. కోవిడ్ నిర్మూలన విషయంలో పోలీసుల పాత్ర ఉందని అన్నారు. కరోనా కట్టడి విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, జాగ్రత్త వహించాలని సూచించారు. జియో 166 ప్రకారం రివైజ్డ్ గైడ్ లైన్స్ ఫర్ లాక్డౌన్ కి ఫస్ట్ డే ఉంది. నేను సెంట్రల్ జోన్ తర్వాత వెస్ట్ జోన్ కొన్ని చెక్ పోస్ట్ చూసిన తర్వాత నార్త్ జోన్లో ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర వచ్చాము. ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఒక చిన్న ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం కూడా జరిగింది. ఈ సందర్భంలో మన డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారు, అందర్ నార్త్ జోన్ సీనియర్ ఆఫీసర్స్, తర్వాత మన డోనర్ రాజు గారు, నేటివ్ మెడ్చల్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి గాంధీ హాస్పిటల్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్లో గాంధీ హాస్పిటల్కి ఎంత మంచి పేరు వచ్చింది. ఒకటే తెలంగాణలో కాదు, ఎంటైర్ కంట్రీలో అందరూ గాంధీ హాస్పిటల్ గురించి చాలా మంచి మంచి డిస్కషన్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ గాంధీ హాస్పిటల్కి సక్సెస్కి బ్యాక్గ్రౌండ్లో మన పోలీస్ డిపార్ట్మెంట్కి రోల్ కూడా ఉంది. రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వెంటిలేటర్ వార్డ్ అన్ని డ్యూటీలో అన్ని ప్లేసెస్లో మన కానిస్టేబుల్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ రెగ్యులర్గా డ్యూటీ చేస్తున్నారు ఈరోజు కూడా నాకు ఇప్పుడే డీసీపీ గారు ఇన్ఫార్మ్ చేశారు 250 పైనా పోలీస్ ఆఫీసర్స్ గాంధీ హాస్పిటల్లో కోఆర్డినేషన్ కోసం రెగ్యులేషన్ కోసం పబ్లిక్ సపోర్ట్ కోసం డాక్టర్స్కి ప్రొటెక్షన్ కోసం 24 అవర్స్ మన ఆఫీసర్స్ ఉన్నారు ఇదిలో యంగ్ బ్యాచ్ ఆఫీసర్స్ ఉన్నారు లేడీ ఆఫీసర్స్ ఉన్నారు నేను అందరికీ చాలా కాంప్లిమెంట్ ఇస్తున్నాము థ్యాంక్స్ చెప్తున్నాము ఈ సందర్భంలో ఒక చిన్న కాంప్లిమెంట్ మన రాజుగారు తరఫు నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఇదిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ చిప్స్ అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది ఒక సింబాలిక్ యాక్ట్ ఉంది సింబాలిక్ అంటే ఒక వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్స్ సొసైటీ తరఫు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన భీముని వెంకటేష్ భార్య నవనీత ఆరోగ్యం బాగోలేక బొందుగుల గ్రామ ఎంఆర్పి డాక్టర్ వైద్యం వికటించి మృతి చెందింది అనారోగ్యంతో బాధపడుతున్న నవనీతను రాజపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవటంతో తిరిగి బొందుగుల గ్రామంలోని ఒక ఆర్ఎంపి వైద్యుడు పుట్ట బాలరాజు వద్దకు తీసుకువెళ్లారు అవగాహన లేకుండా ఆ వివాహితకు ఇంజెక్షన్లు మాత్రలు వేయటంతో ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయింది దీంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు మహిళా బంధువులు ఆరోపిస్తున్నారు ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తూ ప్రాణాలు తీస్తుంటే మరోవైపు యాదాద్రి జిల్లాలో మాత్రం ఈ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ఈ నెలలోనే 2 నిండు ప్రాణాలు బలి అయ్యాయి నకిలీ డాక్టర్లు సరి అయిన అనుమతులు లేకుండా తమ ఇష్టానురాజ్యంగా ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్య అధికారులు మాత్రం తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోగం రాబిద్దాం తీసుకుపోయినా తీసుకుపోయినా గ్లూకోజ్ ఎక్కించిండు సలిచ్చిండు గోళీల మీద గోళీ వేసిండు ఏ విధంగా చెప్పేసి ఎత్తుందని చెప్తూనే ఉన్నాడు ఎంగతి అనడు సలో సలిచ్చింది ఇంకా వెంగాని మళ్ళీ గోళీ తెచ్చిండు అది మళ్ళీ మళ్ళీ వేసాను నేనే ఇంకా నమ్మితే వచ్చేసాను మళ్ళీ అప్పటికే 3-4 వేసాడు ఇట్లు వేస్తాడు ఏం గోళీ లేని గోరేం అనుకోబడ్డాను కానీ ఏం కానీ చెద్దరు చెప్పమని కానీ కప్పిన బిడ్డ కప్పమని ఇంకా నర్సింగ్లో ఇటు చేస్తుంది రా గ్లూకోజ్ అయిపోయింది రానగానే ఊరికొచ్చినా రాగు గట్ల చేస్తామని తొందరపడతామని రాగాగన్నాడు ఏమాగొట్టలేదు అయ్యా తొందర అంటూ నా పోరు మాట్లాడతలేదు అవో గుడ్లెట్ చేస్తుంది మోటు పెంటి సొల్లు పెట్టింది గట్ల చేస్తామని అన్నాను అన్నా కానీ ఎంగత్తి నీళ్ళు కొట్టుకుంటా చేసుకొని పెట్టుకుంటా అని చేసాను ఇంకా నైజీరా నైజీరాకు రాత అమలు చేసుకో పోవాలంటే ఎక్కడ పోవాలి ఇప్పుడు 10:01 రాత్రి అని నేనున్నా ఆల్రెడీ పోవాలన్నాడు అంతవరకు నా కొడుకు చేసి కొడుకు వచ్చి పోపని చేశాను నువ్వు మర్చిపోయినా నువ్వు దావకాన మేము వస్తుంది ఇంత రేపు లేట్ చేస్తామని కాకు కూడా వెళ్ళగొట్టకపోయినా డాక్టర్ వాళ్ళు ఆర్ఎంపి పుట్ట వాళ్ళు పొద్దున సాయంత్రం వారు అలా తీసుకుపోవచ్చు వాళ్ళు వస్తాయని ఒకటేసారి ఆ టాబ్లెట్లు ఇంజెక్షన్ తెప్పించి చేసిన నా సాయంత్రం 10 గుచ్చుకున్నప్పుడు వెళ్ళిపో అని చెప్పి జీవైనా గప్పు వెళ్ళగొట్టిందన్న జీవైంది ఆల్రెడీ ఎట్లయింది అంటే చేస్తా అనగలేస్తారు చిద్దరు గప్పుడు జేరా జేరా అని గడిపించింది ఇంత ముందు చేసిన బాల నర్సు ఇవరకు 4-5 అజోడుకు ఇవరకు అట్లా కేసులు చేశాడా లాక్డౌన్ వల్ల పనులు లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులు దినసరి కూలీల కడుపు నింపడానికి ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందు కిషోర్ వ్యాస్ బిలాస్ నిత్యావసర సరుకులు అందజేశారు గోషామహల్ డివిజన్లోని ఆర్య సమాజ్ భవనంలో జోషివాడ నాయా బస్తీ లక్ష్మీనారాయణ బస్తీ గోషామహల్ బస్తీలకు చెందిన 200 మంది నిరుపేద ప్రజలకు 10 కిలోల బియ్యం 500 N95 మాస్కులను మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ శైలేష్తో కలిసి నందకిషోర్ వ్యాస్ బిలాల్ అందజేశారు ఈ సందర్భంగా శైలేష్ కుర్మ మాట్లాడుతూ లాక్డౌన్తో పనులు లేక ఇంటి వద్దే ఉన్న ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను గుర్తించి గత 20 రోజులుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు మాస్కులు ఇవ్వటం గొప్ప విషయమన్నారు స్థానికంగా ఉన్న బీజేపీ కార్పొరేటర్లు ప్రజల బాధలను కనీసం పట్టించుకోకపోవటం సిగ్గుచేటని శైలేష్ మండిపడ్డారు ప్రజలకు ఏ ఆపద వచ్చినా మాకు నందు బిలాల్ అండగా ఉన్నారని ప్రజలలో ఎంతో విశ్వాసం పెరుగుతుందని అన్నారు ఇప్పటికే గోషామహల్లోని 6 డివిజన్లో పేద ప్రజలను ఆదుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు ఆర్య సమాజ్ క్షేత్రమే హమారే
जो भी मजदूर भाई है जो डेली वेजेस पे काम करने वाले हैं, थोड़े यहाँ के सेटलर्स है जिनके जॉब्स नहीं है, जो रोजमर्रा जीवन जीने वालों को हमारे पार्टी के डिवीजन अध्यक्ष और हमारी पूरी टीम आइडेंटिफाई किए, ट्रस्ट की ओर से 200 राइस बैग्स एवं 500 N95 मास्क दिया जा रहा है। मैं वादा करता हूँ इस गोशामल क्षेत्र के आजू बाजू के जो भी बस्तियाँ चाटनावाड़ी, चंदनवाड़ी, आर्य समाज, जोशीवाड़ी, अगर आप किसी भी मुसीबत में हो हमारे ट्रस्ट को सूचना दे, आपको हर प्रकार की सुविधा गवर्नमेंट से दिलाई जाएगी। जो गवर्नमेंट हमारी काम कर रही है आज पूरे हिंदुस्तान में, हमारे सीएम का नाम किस तरह बढ़ रहा है आप सबको पता है। पूरा परिवार KCR जी, KTR जी, कविता, संतोष भाई, हम लोग सब पूरी फैमिली की तरह जुड़कर एक सोल्जर की तरह स्टेट के लिए काम कर रहे हैं। जनता का सपोर्ट होना, जनता का आशीर्वाद होना, कोविड के गाइडलाइंस को, लॉकडाउन के रूल्स को आप फॉलो करना, हम आपके साथ रहेंगे, ये हमारा वादा है। जय तेलंगाना, जय KCR, जय KTR। बैग्स डिस्ट्रिब्यूट राइज जी मोतम कांस्टेंसी 10 रोज कंटिन्यू इतना कंटिन्यू ये पार्टी इवलो इकड़ आपोजिशन पार्टी इवलो टीआरएस पार्टी मैं नंदी चाहना आर्य समाज घोषमा तरफ चाहना कृतज्ञ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GS9 టీవీ. ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.